జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నచ్చిందా మీకు? నచ్చవేదండి. నెక్స్ట్ సీఎం ఎవరంటారు? జగన్మోహన్ రెడ్డి గారు వస్తే బాగుంటుందా లేకపోతే పవన్ కళ్యాణ్ గాని చంద్రబాబు నాయుడు గారి రావాలనుకుంటారా? అనుకుంటే వస్తే బాగుంటుందండి. ఎందుకు పవన్ కళ్యాణ్ అంటున్నారు? ఏదైనా ఒక మార్పు బాగుంటుందని. ప్రభుత్వం మారాలి అంటారా? అవునండి. ఎందుకు మారాలి అనుకుంటున్నారు? మార్పు బాగుంటుందండి. అంటే ఇస్తున్న పథకాలు నచ్చట్లేదా నచ్చుతున్నాయా? నచ్చినచ్చపోయినా ప్రభుత్వం మార్పు బాగుంటుందండి. నచ్చినా నచ్చపోయినా ప్రభుత్వం మారాలని ఎందుకు అనుకుంటున్నారు? ఇంకా ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు జరగాలంటారా? జరగాలండి. ఏపీ రాజధాని కోసం ఏం చెప్పాలనుకుంటున్నారు? అమరావతి బాగుంటుందండి. ఎందుకు అమరావతి అంటున్నారు? అది మెయిన్ సెంటర్ కాబట్టి. ఇక్కడ వైజాగ్ వద్దంటారా? వైజాగ్ అదే మెయిన్ సెంటర్ కాబట్టి అది ఉంటే బాగుంటుందండి. సెంటర్ కాబట్టి అది ఉంటే బాగుంటుంది. సెంటర్ కాబట్టి అదే కావాలనుకుంటున్నారు. సో ఇంకా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయంటారా ప్రస్తుతానికి రాష్ట్రంలో? ఏం లేవండి, జీవసాయం. ఇంకా ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? సమస్య బాగా ఎక్కువ ఉండండి. ధరల కోసం ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను చెప్పలేదు. టీడీపీ జనసేన కలిస్తే బెటర్ వేరే వేరేగా ఉంటే బెటర్ అంటారా? కలిస్తే బెటర్ అండి. మీ పేరు? అంత లింకడ్రా అండి. మీరెవరు అనుకుంటున్నారు నెక్స్ట్ సీఎంగా? పవన్ అండి. పవన్ అంటే పవన్లో పవర్ ఉంది అండి. పవన్లో పవర్ ఉంది. పవన్లో ఒక ఎబిలిటీ అనేది ఉంది. ఎబిలిటీ ఉన్నది అంటారు? ఓకే. సో ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డి గారిలో ఎబిలిటీ లేదంటారా? ఉన్నా సరే కొన్ని పరిస్థితుల కారణంగా ఏం చేయలేకపోతున్నారండి. పరిస్థితుల కారణంగా ఏం చేయలేకపోతున్నారు? నేను నిరుద్యోగ సమస్య సరిగ్గా పరిష్కరించట్లేదు. జాబ్స్ కోసం చెప్పాలనుకుంటున్నారా ఏమైనా? జాబ్స్ కోసం అంటే అందరు తెలిసిందండి, ఏం తీయట్లేదు. సచివాలయం తీశారు, మరి ఇంకేం తీయలేదు. సచివాలయం జాబ్లు వాలంటీర్లకి ఇస్తున్న జీతాలు సరిపోతున్నాయంటారా? వాటి గురించి మనకు తెలియదు అండి. అంటే సరిపోవట్లేదు, ఫ్యామిలీ పరంగా అయితే ఇబ్బంది పడుతున్నారు. నెక్స్ట్ సీఎంగా మరి ఎవరు వస్తే బాగుంటుంది? పవన్. పవన్ ఒక్కడే వస్తే బాగుంటుందా లేకపోతే టీడీపీ ఇక జనసేన కలిస్తే బెటర్ అంటారా? నాకు తెలిసి పవన్ వస్తేనే బాగుంటుంది అండి. ఎందుకంటే నేను చెప్పలేను కానీ పవన్ వస్తే బాగుంటుంది. అందరూ పవన్ వస్తే బాగుంటుంది అంటున్నారు. మరి ఇప్పటి వరకు ఎమ్మెల్యే కానీ పవన్ కళ్యాణ్ సీఎం అవుతారంటారా? అంటే చెప్పలేమండి. అతను మనిషి యొక్క నిజాయితీని బట్టి చూస్తే పవన్ అయితే బెస్ట్. నిజాయితీ అంటున్నారు, సో ఏ రకంగా చెప్పగలుగుతున్నారు? అది నేను చెప్పలేనండి, అతని ఒక నిజాయితీ ఉంది. అది చంద్రబాబు నాయుడు గారి కోసం మీరు ఏం చెప్పాలనుకున్నారు ఇంతకు ముందు ఉన్న టీడీపీ కోసం? నాకు తెలియదండి, నాకు చంద్రబాబు నాయుడు కోసం. ఇంకా ఏపీ క్యాపిటల్ కోసం ఏం చెప్తారు? ఏపీ క్యాపిటల్ అంటే అందరు తెలిసిందండి, ఏంటి జగన్ వచ్చి మూడు రాజధానులు, ఇంతకు ముందు ఒకటి ఉన్నాయి. కానీ అందరు రాజధానులు అవసరం అంటారా? అవసరం లేదండి, ఒకటి ఉంటే సరిపోద్ది. ఎక్కడంటే వాళ్ళందరూ డిసైడ్ చేసి ఒకరి దగ్గర పెడితే సరిపోద్ది అండి. అమ్మ మీరు ఎక్కడ ఉంటే బెటర్ అని ఫీల్ అవుతారు? వైజాగ్ ఉండాలా అమరావతి ఉండాలా? అమరావతి. ఏండి, ఎందుకంటే మరి ఇంతకు ముందు కూడా ప్రకటించారు కదా అమరావతి అనేసి, అది అక్కడ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను. లోకలేనండి. ఇక్కడ అంటే ఏమైనా సమస్యలు ఉన్నాయా లోకల్లో? లోకల్లో సమస్యలు అంటే కొన్ని కొన్ని ఉంటాయి మేడం. ఏ సమస్యలు ఉన్నాయంటారు? సమస్యలు అండి, లోకల్ అయితే ఏ ప్రాబ్లం లేదు, పెద్దగా ఏమీ బాగానే ఉంది. రూరల్ ఏరియాస్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా చూస్తున్నారా వింటున్నారా? రూరల్ ఏరియా కూడా పర్వాలేదండి. ఏపీ సీఎంగా ఏం చెప్పాలి అనుకుంటున్నారు? సో నెక్స్ట్ 2024 ఏపీ సీఎంగా అంటే నెక్స్ట్ చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే డెవలప్మెంట్ అంటే ఏమీ చేయలేదు జగన్ గారు. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఏమైనా డెవలప్మెంట్స్ చూస్తారా మీరు? కొంతవరకు పర్లేదు చేశారు ఆయన. ప్రస్తుతానికి సో నిరుద్యోగత కోసం మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు? నిరుద్యోగులకు అంటే చాలామంది డెవలప్మెంట్ కంపెనీలు కానీ అటువంటి ఏమీ రాలేదు మేడం జగన్మోహన్ గారు. చాలా వరకు ఎవరు అడుగుతున్నా సరే సో జాబ్స్ మీద చెప్తున్నారు, సో రావట్లేదు తీయట్లేదు, సో జాబ్స్ రావట్లేదు చెప్పేసి. ఎందుకు జాబ్స్ ఇవ్వట్లేదు? జాబ్ క్యాలెండర్ అన్నారు కదా, ఎందుకు రిలీజ్ చేయట్లేదు అనుకుంటున్నారు? గవర్నమెంట్ అది ఆలోచించి చేయాలి మేడం. గవర్నమెంట్ మెయిన్ ఇంప్రూవ్మెంట్ చేయాలి, ఎంప్లాయ్మెంట్ అనేది వాళ్ళు కల్పించట్లేదు మెయిన్, అది కల్పించాలి. వీళ్ళు ఎప్పుడు చూసినా ప్రత్యేక వాదా అన్నారు, వదిలేశారు. రాజధాని అనేది ఒక దగ్గర ఉంటే సరిపోతుంది. యాక్చువల్గా దాని విషయంపై ఎందుకు ఇంతవరకు ఇంకా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయనుకుంటున్నారు? రాజధాని కోసం వాళ్ళు గవర్నమెంట్ కరెక్ట్గా ఒక అభిప్రాయానికి వచ్చి ఒక దగ్గర పెడితే మంచిది, మూడు దిగ్గలని చెప్పేసి టైం వేస్ట్ చేస్తున్నారు. అది కరెక్ట్ అయితే కాదు, ఒక దగ్గరే ఉండాలి ఏదైనా సరే. ఒక దగ్గరే ఫస్ట్ అమరావతి అనుకున్నా అక్కడే ఉంటే మంచిది. అది G20 కోసం చాలా వరకు ఆరోపణలు వస్తూనే ఉన్నాయి, సో ఎందుకు వేరేదైతే చెప్పారో ఆ కంపెనీస్ అన్నీ కూడా వస్తాయంటారా? వైజాగ్ ఐటీ హబ్ అన్నారు, అది మారుస్తారంటారా? చెప్పలేమండి, ఈ గవర్నమెంట్ మీద డౌటే మేడం నాకు. ఈ గవర్నమెంట్ ఇక్కడ ఐటీ సెక్టర్ ఏదైనా డెవలప్మెంట్ చేస్తున్నది నాకు డౌటే. చెయ్యరు వీళ్ళు అనుకుంటున్నాను వరకు నా అభిప్రాయం. రాబోయే ఎలక్షన్స్లో టీడీపీ జనసేన కలిస్తే బెటర్ లేకపోతే వేరే వేరేగా పోటీ చేస్తే బెటర్? అంటే బెటరే, కానీ చంద్రబాబు గారు వస్తే బాగుంటుంది అనిపిస్తుంది నా అభిప్రాయం. పవన్ కళ్యాణ్ గారి కోసం మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ కూడా మైనా మంచి వ్యక్తే, కానీ ఆయన టైం పట్టొచ్చేమో అనుకుంటున్నాను. ఇంత త్వరగా అవడానికి ఛాన్స్ లేదేమో అనుకుంటున్నాను.
అతను కలిస్తే బెటర్ అంటారా టీడీపీలో లేకపోతే ఈ రెండు కలిపి చేస్తే బెస్ట్ ఏపీ రాజధాని విషయంపై మరి మీరేం చెప్పాలి అనుకుంటున్నారు అమరావతి వైస్ అమరావతి అయితే బెస్ట్ అండి అమరావతి బాగుంటది అనిపిస్తుంది అంటే యాక్చువల్ గా అక్కడ ఫస్ట్ ప్లాన్ చేశారు వాళ్ళు వీళ్ళందరూ అంగీకరించుకున్నారు అక్కడతే అందరూ అభిప్రాయం కూడా చాలా వరకు అక్కడతే బెస్ట్ అనిపిస్తుంది అభిప్రాయం అంటే ప్రకాశం జిల్లా ఒంగోల్ ప్రకాశం జిల్లా సో అక్కడ జిల్లాలో అంత ఎలా ఉన్నది ప్రకాశం జిల్లా బానే ఉంది రోడ్స్ అన్నీ కూడా బాగున్నాయి అన్నీ బాగున్నాయి ప్రకాశం జిల్లా టాక్ ఏమంటారు నెక్స్ట్ సీమ్ ఎవర అంటారు జగన్ అనుకుంటున్నా అందరూ కావాలంటున్నారు అది ఎందుకు ఏదో పథకాలు బాగున్నాయి అభివృద్ధి బాగున్నదా సో అతను వచ్చిన తర్వాత ఏపీ అంతా డెవలప్ జరిగిందంటారా డెవలప్ సంగతి తర్వాత సంగతి డబ్బులు మనీ పడుతుందిగా డెవలప్మెంట్స్ అవసరం లేదంటారా అది ఇప్పుడు డబ్బులు ఉంటేనే కదా డబ్బులు డబ్బులు ఉంటే ఏపీ అభివృద్ధి చెందుతుందంటారా చిన్న నలుగురు అట్నే కోరుకుంటున్నారు కదా డబ్బులు ఇస్తే సరిపోతుందా డెవలప్మెంట్ సక్కలేదు వాడికి ఆర్ఎన్టీవీ పింఛను రైతు భరోసా విజయదేవన అన్నీ పడుతున్నాయి కదా ప్రజలందరికీ డబ్బు కావాలంటారు మరి డబ్బేగా నెక్స్ట్ సీఎం గా మరి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఇన్ కేస్ పదకాలని ఆపేస్తే అప్పుడు మరి ఎలా ఉంటుంది అనుకుంటారు చంద్రబాబు తీయని ఆపుతుడుగా చంద్రబాబు తీయని ఆపు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆపకుండా ఇంకా ఇస్తాను అంటే చంద్రబాబు నాయుడు గారు తిరుగుతారా జనాలు ఆ పెరుగుతారు ఏనకన్నంకా ఒక అడుగు ముందుకెత్తే పెరుగుతారు జనసేన కోసం మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు వస్తాయి కొద్ది గొప్పలు వస్తాయి వాళ్ళకు కూడా వస్తాయి ఈసారి ఎవరు ఒక్కరికి అవకాశం అనేది మీరు ఇవ్వాల్సి ఉంటుంది సో ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారికా తెలుగుదేశానికా మూడు పార్టీలకు మూడు వేస్తాం అంటే ముగ్గురు ఒక్కొక్కరు ఒక్కొక్కరికి వేస్తారు మీరు ఎవరికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు జగన్ గారికా టీడీపీకా లేకపోతే జనసేన నేను జగన్ కి ఎవరేం కాదు ఆరింటికి పింఛను అమ్మ ఓడి ఇంతకుముందు టీడీపీ హైలో మీకు పెన్షన్స్ రాలేదంటారా ఎంత అభివృద్ధి లేదు డబ్బులు మా రకంగా రాలా పరంగా ఏమి రాలేదు సో అభివృద్ధి అప్పుడు జరిగిందంటారు ఇప్పుడు జరిగిందంటారా అప్పుడు రోడ్లో జరిగినాయి ఇప్పుడు డబ్బు వస్తుంది టీడీపీ హైలోనే ఎలాంటి అభివృద్ధి జరగలేదు సో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఏమైనా జరిగాయి అంటారా డబ్బు వస్తుందంట ఏపీ రాజధాని కోసం ఏం చెప్పాలంట మూడైతే బాగుంది మూడు ఎందుకు కావాలనుకుంటున్నారు ఇక్కడ వాళ్ళు కూడా బాగుపడతారు ఇక్కడ వాళ్ళు ఇంకా బాగుపడలేదంటారా మనకి తెలియదుగా ఇక్కడ అక్కడ మూడు చోట్ల ఉంటే బాగుంటుంది ఇవి మూడు రాజధానులు అవసరం అంటారా ఏ ఆయన ఏం కట్ల ఏనా కట్ల ఏంటి అసలు ఏపీ రాజధాని పరిస్థితి ఏమంటారు ఇప్పుడు మూడు రాజధాని అయినా అమలవుతాయంటారు ఇటుకలు అట్నే ఉండే ఏనా కొద్దిగా వేసిండు ఆయన కొద్దిగా వేసిండు అది అట్నే ఉంది ఇటుకలు అక్కడే ఉన్నాయి అంటున్నారు మరి అభివృద్ధి ఎప్పుడు జరుగుతుంది అనుకుంటున్నారు సో ప్రస్తుతానికి ఇంకా 1 ఇయర్ మాత్రం ఉన్నది ఎలక్షన్స్కి ఈ 1 ఇయర్లో ఏమైనా డెవలప్మెంట్స్ అవుతాయా ఈయనకి జగన్మోహన్ రెడ్డికి కేంద్రంలో గట్టిగా అడగడానికి లేదు కేంద్రంలో గట్టిగా అడగలేకపోతున్నారు అడగడానికి ఉన్నప్పుడు ఆయన తేలేదు జరిగింది సార్ జగన్ వస్తే జరిగింది థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి